మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. 43వ డివిజన్లోని 264వ పోలింగ్ కేంద్రంలో టీఆర్ఎస్ లోక్సభ పక్ష నేత ఎంపీ నామా నాగేశ్వరరావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజలంతా తప్పనిసరిగా ఓటింగ్లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. కూడా ఓటు హక్కుని తప్పకుండా వినియోగించుకోండి, జాగ్రత్తగా వచ్చి ఓటేయండి అని చెప్పేసి ప్రజలందరూ కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇవాళ జరుగుతున్నటువంటి తెలంగాణలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ముఖ్యంగా 2 కార్పొరేషన్లు 5 మున్సిపాలిటీల్లో అన్నిటికీ కూడా ప్రజల మద్దతు మాకు ఉంది. అన్నీ కూడా మేము గెలుచుకుంటాం, ఏమాత్రం కూడా డౌట్ లేదు. అదేవిధంగా ఖమ్మంలోనైతే ఎప్పుడూ లేనంత మెజారిటీ తప్పకుండా కూడా మాకు వస్తేనే గట్టి నమ్మకం మాకుంది. తెలంగాణ సాధించుకున్న తర్వాత తెలంగాణ ప్రజలందరూ కూడా మా నాయకుడు కేసీఆర్ గారు అన్నమాట ఉన్నారు. ఈ ఎన్నికల్లో కూడా కేసీఆర్ గారు అన్నమాట ఉన్నారు, అదే రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే తెలంగాణ సాధించుకున్న తర్వాతనే 70 సంవత్సరాలు లేనటువంటి అభివృద్ధి గత 7 సంవత్సరాలలో మనం చేసుకోగలిగాం. అభివృద్ధి సంక్షేమం రెండు కూడా 2 కళ్ళ లెక్క మా నాయకుడు కేసీఆర్ గారు